అనుకుంటున్నారా పోయిన వీడియోలోనేమో వింటర్ సీడ్స్ సోవ్ చేసాం కదా ఇవేమో సమ్మర్ సీడ్స్ అనమాట చూస్తున్నారా ఇవి ఏ రోజు పెట్టానో తెలుసా అంటే ప్రతిదీ ప్లాంటింగ్ ఎందుకులే అని నేను చూపట్లేదు ఇది మార్చ్ ట్వంటీ ఫస్ట్ నా పెట్టాను ఇవాళేమో ఏప్రిల్ ఫస్ట్ చూడండి అలా అసలు అన్నీ అంత బాగా వచ్చినాయో ఇవన్నీ కూడా ల్యాబ్ లిక్విడ్లో సోక్ చేశాను సో అన్నీ బాగా వచ్చినాయి కదా ఈ కింద పెట్టినవి అన్నీ ఆల్రెడీ జర్మినేట్ అయిపోయినాయి సో ఇంకా కొన్ని లేటుగా అయ్యే జర్మినేషను కొన్ని సీట్స్కి ఉంది కదా మీకు తెలుసు కదా ఇప్పుడు కాకర కొంచెం లేట్ వస్తుంది గోర్చిక్కుడు కొంచెం లేట్ వస్తుంది సో అవన్నీ ఇవన్నమాట అవి ఏంటో తెలుసా ఎగ్ ప్లాంట్ ఇవి కూడా ఎగ్ ప్లాంట్ వెరైటీస్ సో ఇందులో కూడా మీరు చూసారంటే ఈ సైడ్ ఏమో చాలా బాగా వచ్చినాయి ఆ సైడ్ ఇంకా కొంచెం రావాలి చూసారా రెండు వైపులా అనమాట మీకు చూపెట్టడానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా అని ఇది అలాగూ డీప్ బాగా ఉంది ఇంత డీప్ ఉంది కదా సరే అని చెప్పి ఇంకా అలాగే కవర్ చేసి ఉంచాను సో పర్వాలేదు అనమాట సో ఇవి ఇంకా మనం ఇప్పుడు బ్యాక్ యార్డ్లో ఏమేం చేశాను లాస్ట్ వీడియో నుంచి అని చూపెడతాను హాయ్ ఎవ్రీవన్ నేను మాధవిని ఫ్రమ్ అలా ఇలా అమెరికాలో సో నా గార్డెన్ విత్ మాధవి వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా సో మీరు అనుకుంటున్నారా లాస్ట్ వీడియో నుంచి ఇంతవరకు ఎంత గ్యాప్ వచ్చిందని గార్డెన్లో చాలా పని చేసాము వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది బాగా అనమాట టూ డేస్ అలా పడింది తర్వాత ఏమో విపరీతమైన విండ్ ఉండేసరికి బయటకు వచ్చి వీడియో చేయలేకపోయాను నేను సో కానీ గొడిగేసుకొని కొంచెం కొంచెం పనులు చేశాను అవేంటో చూపెడతాను బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్స్ ఈజీయర్ అనమాట అంత కష్టమేమి ఉండదు కాబట్టి ఇప్పుడు నేను ఏమేం చేస్తాను వింటరు ఈ స్ప్రింగ్ కోసమని మనము సో చేసాం కదా సీడ్స్ అవి ఏమేమి ప్లాన్ చేశాను అని అన్నది ఈ వీడియోలో చూద్దాము ఇంకా నేను రాస్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ అవి కూడా ప్రూన్ చేశాను మీకు చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ సో ఫాలో అవ్వండి నన్ను లెట్స్ గో అన్ అండ్ చూడండి ఇవన్నీ ఏంటంటే తెలుసు కదా గ్రీన్ క్యాబేజ్ అది పెట్టాం కదా అవన్నమాట ఎంత బాగా వచ్చినాయో మాకు వర్షం పడింది అన్నాను కదా బాగా సెట్ అయినాయి ఇవేమో పర్పులు క్యాలీఫ్లవరు కొన్నాను మనం పెట్టిన సరిగ్గా రాలేదు కదా తర్వాత ఇవన్నీ కూడా క్యాబేజ్ మనం చేసినవే ఇంట్లో చూసారా గ్రీన్ పీస్ అవన్నీ అవన్నీ కిందకి అయిపోతున్నాయి ఇంకా మనం అవన్నీ కూడా తీగలోకి ఎక్కించాలన్నమాట చూస్తున్నారా ఇవన్నీ ఏంటంటే కొల్లరాబీ ఇంకా నైట్స్ మాకు అప్పుడప్పుడు కొంచెం కోల్డ్ టెంపరేచర్స్ వస్తున్నాయి బట్ కానీ ఏం చేస్తాము తప్పదు ఏమో కవర్ చేస్తున్నాను నా ట్రావెల్ వలన కొన్నేమో కవర్ చేయలేకపోతున్నాను రేపు మళ్ళీ మాకు థర్టీ సెవెన్ అంట కవర్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే బాగానే ఉన్నాయి ఒకటి రెండు పాడైపోయి కానీ బట్ అదే ఇందులో మనకి ఏంటంటే మొత్తం గ్రీను పర్పుల్ కొలరాబీ ఉందన్నమాట సో ఇక్కడ చూసారా నేను సక్సెషన్ ప్లాంటింగ్ కోసం అని పీసు మళ్ళీ పెట్టాను ఇప్పుడు వస్తున్నాయి అనమాట అంటే ఇవి మనకి ఖాతా వచ్చేసరికి ఇవి మనకు వస్తాయి చూడండి ఈసారి పెట్టినవన్నీ వచ్చినాయి కదా ఎంత బాగా కనపడుతున్నాయో ఇది గార్లిక్ బెడ్ చూడండి అంత బాగుందో అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా అయినాయి బాగుంది కదా ఈ బెడ్ మొత్తం గార్లికే ఇవి ఇక్కడ క్యారెట్స్ రాడిషు తర్వాత కొన్ని వెరైటీస్ ఆఫ్ సాలడ్ గ్రీన్స్ అవి వేశాను మధ్యలో కొన్ని పోయాయి మళ్ళీ వేశాను అందుకని అవి కొన్ని చిన్నగా ఉన్నాయి చూడండి ఇంకా ఈ ఫస్ట్ దాంట్లో ఏమి రాలేదు తోటకూర వేశాను బట్ ఈ విండ్కి వాటికి మరి కొట్టుకుపోయాయేమో ఏమో తెలియదు ఏం వేసాను అని అంటే చుక్కకూర వేశాను ఒక్క సీడ్ కూడా రాలా మరి హోప్ ఇంకొక టూ త్రీ డేస్లో వస్తాయి అనుకుంటున్నాను ఈ ఏరియాలోనేమో బీట్రూట్ వేసాను చిన్న చిన్న వేస్తున్నాయి కానీ ఇక్కడ స్నేల్స్ తినేస్తున్నాయేమో వచ్చినాయి వచ్చినట్టు అని డౌట్ వస్తుంది ఎందుకంటే ఒకటో రెండో వచ్చినాయి కానీ ఎక్కువ రాలేదు మరి ఇవేమో ఏంటనుకుంటున్నారు క్యాలీఫ్లవర్ మన పోయినాయి కదా సీడ్స్ ఇంకా సీడ్స్ కొని పెట్టడం ఎందుకులే అని నేను మొన్న నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చి పెట్టాను ఒకటేమో గ్రీన్ కొన్ని పర్పుల్ కొన్ని పెట్టాను పర్పులు ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైం ఎలా అయితే ప్లాన్ చేశానో ఇవి కూడా అలాగే ప్లాన్ చేశాను పుదీనా ఇలా గ్రౌండ్లో ఈ ఏరియాలో వేసాను సో చూసారు అప్పుడే అలా వచ్చేస్తుందో అసలు చాలా బాగుంది కదా ఇవన్నీ మొన్న ట్రిమ్ చేసాము వర్షం పడే ముందు నేను ఫాలో చేయలేకపోయాను ఇండియా వెళ్ళటం వలన సో అందుకని చాలా ఎక్కువ కట్ చేశాను బాగా పెరిగాయన్ని వేసి చుట్టూ ఒక్కొక్క అలాగా హిప్సమ్ సాల్ట్ వేసాను అనమాట అంతే అంతకంటే నేను ఏం వేయలేదు మీరు కావాలంటే రోజు ఫెర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అవి కూడా చూసారా అక్కడ రాకనమాట ఆల్రెడీ మామ్స్ గ్రో అవుతున్నాయి చూడండి పియనీస్ ఇలా వస్తున్నాయి అన్నమాట చూడండి నేను మొన్న ఊరు వెళ్ళే ముందు వర్షం పడే ముందు కొంచెము కిచెన్ కాంపోస్ట్ వేసి ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ప్లాన్ చేసి వెళ్ళాను ఆల్రెడీ ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారా జస్ట్ ఏం చేస్తారంటే మీరు డ్రై అయిపోయినాయి తీసేసి జస్ట్ టాప్ విత్ ద ఎనీ కైండ్ ఆఫ్ కాంపోస్ట్ అండ్ యూ విల్ గెట్ స్ట్రాబెర్రీస్ ఇది ఇంకొక స్ట్రాబెర్రీ ప్లాంటర్ చూసారా ఇది పాడైపోయింది సో వీ నీడ్ వన్ మోర్ అనమాట అంటే బాగుంది బట్ ఆకులు ఎందుకో అంత గొప్పగా లేవు కదా ఇంకొకటి పెడదాం ఈ సంవత్సరం చాలా రన్నర్స్ వచ్చినాయి నాకు సో నేను ఏమీ కొనలేదు ఆ రన్నర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం రండి ఇవేంటో తెలుసా ఇవే స్ట్రాబెర్రీ రన్నర్స్ ఈ పాటి నుంచి అలా కిందకొచ్చి ఇక్కడ రూట్ అయినాయి అనమాట ఆల్రెడీ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఇంత క్యూట్గా ఉంది కదా సో ఇవన్నీ కూడా పాడైపోయిన దగ్గర మనం తీసేసి పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత హైట్ ఉందో స్ట్రాబెర్రీస్ చూడండి ఆల్రెడీ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి అసలు ఇలాగా పెరుగుతూ ఉంటాయి మీకు జస్ట్ వచ్చినాయి మీరు ఇలాగ లాగేయటమే ట్రిమ్ చేసేసుకొని మీరు క్లీన్ చేసేసుకోండి ఎక్కడ డ్రై ఉందో అది తీసేయండి అంతే ఇంకా అంత చేసినా కూడా ఇంకా ఉన్నాయి చూడండి ఇలా ఏదన్నా మచ్చల్లాగా ఉన్నా తీసేయచ్చు ఇంకా అది మనకు ఉపయోగం ఉండదు సో ఈసారి ఫోర్ బెడ్స్లో పెట్టాను అది ఇంకా ఖాళీ ఉంది చూసారా అక్కడ ఇప్పుడు మనకి ఈ కింద వచ్చిన స్ట్రాబెర్రీ రన్నర్స్ అందులో ప్లాన్ చేస్తాను ఇది స్విస్ చార్డు చూసారా అప్పుడు వేసాం కదా తర్వాత ఇది సొరెల్ ఇది చాలా బాగుంటుంది ఇది థర్డ్ ఇయర్ సో ఇది వింటర్లో బాగా వస్తుంది మీరు కవర్ చేశారంటే ఇంకా బాగుంటుంది సో వీటిలో ఏం చేస్తాను అంటే కిచెన్ కాంపోస్ట్ డ్రై లీవ్స్ వేసి ఈ బెడ్స్ రెడీ చేస్తున్నాను ఈసారి మీకు అన్నిటికంటే చూపెట్టాల్సింది ఏంటంటే ఈ చాయూస్ ఎలా పెరిగేస్తున్నాయి ఇగో చూడండి అసలు చాలా బాగా వచ్చింది ట్రిమ్ చేయగానే ఇక బకెట్స్ అన్నీ ఊరికే ఎవరో ఇచ్చారు సో అందుకని అన్నిటిల్లో కిచెన్ కాంపోస్ట్ వేసి చేస్తున్నాను ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ఏంటత్ కేఎల్ చూసారా ఎంత బాగా వస్తుందో అలా మీరు ట్రిమ్ చేసేసి ఉంచితే ఎవ్రీ ఇయర్ మీకు కేల్ వస్తుంది అనమాట వేసుకో ఇది నా రాస్బెర్రీ బెడ్ సారీ డే టైమేమో ఏమో ఎండ్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి ఏమో తెగ ఫ్లైట్స్ వెళ్తున్నాయి అనమాట సో ఎంత అవాయిడ్ చేయాల్సిన అవ్వట్లేదు ఒక్కోసారి ఐ హోప్ యూ ఫర్ గివ్ మీ ఫర్ దాట్ చూడండి ఇదంతా ట్రిమ్ చేసేసరికి ఇంత బాగుంది సో నేను మీకు చెప్తాను ఎలా చేయాలి అని ఇప్పుడు ఇది చూసారా ఇది డ్రైగా ఉంది సో మీరు ఇలాగా చూడగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట అదే అయితే రాదు సో అలాంటివన్నీ నేను తీసేసి పడేసాను ఎన్ని స్టిక్స్ వచ్చినాయో చూడండి అంతే అదంతటా మీకు దీంట్లో ట్రిమ్ చేయాల్సింది ఏమీ లేదు చూసారా అసలు అన్నీ ఎవ్రీ కేన్ హ్యాజ్ లీవ్స్ అనమాట సో ఎనీ డ్రై అయిపోయినా కేన్స్ ఉంటే తీసేసేయండి చివరి దాకా తీసేయండి ఎక్కడైతే మీకు ఒక్కోసారి ఎడ్జ్లో ఉందనుకోండి కింద ఇలాగా వస్తూ ఉంటే మీరు ఇవి ఇక్కడ కట్ చేసేసుకోండి వీటన్నిటికీ కూడా చక్కగా మీకు ఈ ఏంటి మీకు బెర్రీస్ అన్నమాట సో నేను త్రీ ఇయర్స్ ఇది థర్డ్ ఇయరు సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దీస్ బెర్రీస్ లైక్ ఎనీథింగ్ ఇంత బాగుంది కదా ఈ టైప్ కొనుక్కున్నారంటే మీరు ఈజీగా బోల్డ్ అని చేసుకోవచ్చు ఒక చెట్టే కొనుక్కోండి నేను ఏదో బాగుంటుంది కదా అని రెండు కొన్నాను చూడండి బ్లూబెర్రీస్ నిన్ననే బ్లూబెర్రీస్ ఫెర్టిలైజరు చుట్టూ వేశాను అనమాట అంతే అందుకంటే ఇంకేం చేయలేదు నేను బ్లూబెర్రీస్ కూడా జస్ట్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు వీటికి అట్లీస్ట్ మా ఏరియాలో అదొకటి ఇది రెండు ఇదేమో ఇంకొకటి మూడో బుష్ ఈ సంవత్సరం కూడా బ్లూబెరీస్ బాగా వస్తాయి ఇక్కడ ఒకటి చచ్చిపోయింది చూసారు స్టిక్ ఇంకొకటి వేయాలి మనం ఇదేమో ఈసారి పీచ్ ట్రీ అనమాట ఇదంటే ఫ్లాట్ పీచెస్ అంట భలే వచ్చినాయి ఫ్లవర్స్ చెప్పాను కదా తీయటానికి అవ్వలేదు ఇదో ఫ్లవర్స్ లైలాక్ అన్నమాట లైట్ పర్పుల్ కలరు చాలా బాగుంటుంది భలే వచ్చినాయి అసలు ఈసారి ఐ కెనాట్ వెయిట్ దెమ్ టు ఓపెన్ అప్ దెన్ విత్ మాధవి అంటే ఇలాగే ఉంటుంది ఇవన్నీ ఇది వైగిలి అనమాట ఎంత పెద్దదైంది చూసారా అదంతా డ్రైవి కొన్ని కట్ చేశాను ఇలా వచ్చినాయి అనమాట స్ప్రింగ్ టైంలో చేస్తే మీకు ఎక్కడ కట్ చేయాలన్నది ఐడియా ఉంటుంది సో ఎందుకంటే డ్రైవన్నీ డ్రైగానే ఉండిపోతాయి అనమాట అదొక బెనిఫిట్ మీకు ఇప్పుడు కనుక ప్రూన్ చేయగలిగితే లేకపోతే చాలా వరకు ఫాలోనే చేయమంటారు కదా మీకు టైం ఉంటే అదైనా పర్వాలేదు ఇదేంటి తెలుసా అన్ని బర్డ్స్ ఉన్నాయి మల్లెపూలు ఉన్నట్టున్నాయి కదా కానీ కాదు ఇది మాక్ ఆరెంజ్ అని మనకి ఇండియాలో గిన్నె పువ్వులన్న అమ్ముతారు మాల్తీ పువ్వులు అంటారు కొంచెం ఈ ఫ్లవర్ అలాగే ఉంటుంది స్మెల్ అది ఏమి ఉండదు బట్ కానీ చుట్టానికి మటుకు చాలా అందంగా ఉంటుంది అన్ని పువ్వులు పూసాక ఇది కూడా పెరెనియర్ చాలా పెద్దది అవుతుంది మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ట్రిమ్ చేస్తున్నాం మా వారికి చాలా ఇష్టం ఇది ట్రిమ్ చేయాలంటే ఈ చెట్టు ఇక్కడ చూసారంటే ఇది బ్లాక్ బెర్రీ అనమాట లాస్ట్ ఇయర్ చూసారు కదా ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో మనకి బాగా ఎండిపోయిందంతా ట్రిమ్ చేస్తాను సో ఫైనల్గా ఇలా ఉంది హోప్ఫుల్లీ ఈ సంవత్సరం కూడా బాగా వస్తాయి అనుకుంటున్నాను నేను ఇంకా ఇప్పుడు మీకు చూపెట్టాను రండి ఎలా ట్రిమ్ చేయాలో ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇది ఇది మొత్తం ఎండిపోయింది సో మీరు కింద నుంచి చూసారంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బర్డ్ ఆర్ ఎనీ లీఫ్ అనమాట సో అలాంటిది మీరు కట్ చేసేసారంటే ఏమీ లేదు చూడండి అది ఇంకొక అది సో దానికి వస్తుంది సో ఇది తీసేసారంటే ఇలాగ కట్ చేసేటమే మీరు కింద దాకా ఎందుకంటే దీని నుంచి మీకు ఏమీ ఫ్రూట్ రాదు సో ట్రిమ్మింగ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేస్తే ఎలా కట్ చేయొచ్చు అని అన్నది తెలుసు సో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఎన్నున్నాయి మనకి మేజరు ఫోరే అన్నమాట ఎవ్రీ ఇయర్ మీరు అలా చూసుకొని ఓ ఫోర్ ఉంచుకుంటే మనకి బ్రాంచెస్ అలా వస్తాయి అన్నమాట సో ఇలాగ ఏదో ఒకటి సపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగా వస్తుంది ఇదిగో ఇది ఒకటి ఒక చెట్టు నుంచి నేను ఒకటి ఇది రెండు ఇది ఒకటి మూడు రన్నర్ రైట్ సో అది ఫోర్త్ కనపడుతుందా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అలాగే మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి మంచి మంచి వీడియోలు తీసేటట్టు ప్లస్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో